49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. సాధారణంగా ఆటోలో ప్రయాణించేటప్పుడు పక్క వారితో మాట మధ్య కలుపుతుంటాం. మీదే ఊరంటే మీదే ఊరు అంటూ మాటలు కలుపుతుంటాం. ఇలాంటి వాటినే అనువుగా తీసుకొని ఒక మహిళ ఒకటి కాదు రెండు కాదు 7 తులాల బంగారు చోరీకి పాల్పడింది. ఆమె వివరాలు ఛేదించిన రూరల్ స్టేషన్ పోలీసులు మరిన్ని వివరాలు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ దొంగతనం ఎప్పుడు జరిగింది, ఎలా బయటపడింది? ఇది 8వ తారీఖు 2022 సంవత్సరంలో జరిగిందండి. అయితే ఇది జరిగిన వెంటనే ఈవినింగ్ మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇవ్వగానే మన విజయనగరం జిల్లా ఎస్పీ మేడం గారు ఆధ్వర్యంలో ఒక టీమ్ని మేడం గారు ఫామ్ చేయమని చెప్పారు ఈ కేసుని డిటెక్ట్ చేయడానికి. అప్పుడు త్రినాథ్ ఏఎస్ఐ అండ్ సఫియాన్ కానిస్టేబుల్ ఇద్దరిని కూడా ఇందులో క్రైమ్లో కొంచెం ఎక్స్పర్ట్స్ వాళ్ళతో ఒక టీం ఫామ్ చేశాము. టీం ఫామ్ చేసి ఎక్కడైతే చోరీ జరిగిందని మన ఎవరైతే ఫిర్యాదుదారులు ఇచ్చిన సమాచారం ప్రకారము టోటల్ ఇన్ఫర్మేషన్ ఫిర్యాదు దగ్గర తీసుకున్న తర్వాత సిడిఆర్ అనాలసిస్, టవర్ డంప్ లొకేషన్ తీసుకొని ఎక్యూజ్డ్ని కొంతమంది సస్పెక్ట్స్ని మనం విచారించాము. అందులో పిట్టాడ గ్రామానికి చెందినటువంటి మెంటాడ మండలం గొర్రెలే మౌనిక అనే నిందితురాలను మనం క్యాచ్ చేయడం జరిగింది. క్యాచ్ చేసిన తర్వాత ఆమెని విచారించగా ఆమె ఫోన్ నెంబరు తీసుకొని లొకేషన్ మనం అనాలసిస్ చేసాము. 2 టెక్నికల్ డేటా అనాలసిస్ చేస్తే ఆమె కన్ఫెషన్ చేసింది అనమాట, మేము 7 తులాలు నేనే చోరీ చేశానండి అని. అసలు బాధితురాలు అంటే లోకల్కి సంబంధించిన ఆవిడ ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు? ఈమె చీపురుపల్లి బస్ స్టేషన్లో ఆటో ఎక్కింది. ఆటో ఎక్కిన తర్వాత ఆటోలో వీళ్ళు కామన్గా వీళ్ళ తాలూకా ఎంఓ ఏంటంటే సహా ప్రయాణికులతో ప్రయాణికుల్లాగే ప్రయాణిస్తూ ఉంటారు. ఆదమర్చి మనం ఉంటే మనకు తెలియకుండానే జిప్పుని మరి ఏమీ అసలు ఇందులో స్నాచ్ లాగా ఏమి ఉండదన్నమాట. జిప్పుని ట్యాక్ట్ఫుల్గా తీస్తారు. తీసి ఈ ఐటి ఏదైతే ప్రాపర్టీ ఉంటుందో దాన్ని దొంగిలించడం వీళ్ళకి అలవాటు పడిన నేరస్తులు అన్నమాట. వీళ్ళు ఇందులో సిద్ధహస్తులు. ఏ టెక్నాలజీ ద్వారా ఈ కేసును ఛేదించారు? గతంలో ఇలాంటివి ఏమైనా కంప్లైంట్స్ ఈ మీద ఉన్నాయా ఏంటి? ఈ కంప్లైంట్స్ ఇంకా ఏమున్నాయనేది వెరిఫై చేస్తున్నాం మేడం. టెక్నాలజీ అంటే ఓన్లీ టవర్ సిడిఆర్ అనాలసిస్. ఈ రోజుల్లో సెల్ ఫోన్ ఉపయోగించి ఒక నేరం చేస్తే దొరకడం లేట్ అవ్వచ్చు కానీ దొరకడం కన్ఫర్మ్గా దొరుకుతారు మేడం. కేవలం విజయనగరం జిల్లా ఐటీ కోర్ టీమ్ ఆధ్వర్యంలో సిడిఆర్ అనాలసిస్ చేసి ఈవిడిని పట్టుకోవడం జరిగింది ముద్దాయిని. అంటే ఎంత అలర్ట్ చేస్తున్న మోసగాళ్ళు ఇలాంటి నేరాలకి చాలా పాల్పడుతూనే ఉన్నారు. ప్రజలకు మీరేం సందేశం ఇస్తున్నారు? ప్రజలకంటే ముందు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, పోలీస్ శాఖతో కోఆర్డినేషన్ కలిగి ఉండాలి. దీనికోసం గౌరవ విజయనగరం జిల్లా ఎస్పీ మేడం గారి ఆధ్వర్యంలో MSPలతో ఈ రానున్న సంక్రాంతి పండుగల్లో ఇటువంటి దొంగతనాలు జరగడానికి అవకాశం ఉందని చెప్పి ప్రాపర్టీ అఫెన్సెస్ సెపరేట్ లాక్డ్ హౌస్ మానిటరింగ్, చాలామంది ఊర్లు వెళ్తూ ఉంటారు తలుపులు ఇళ్లకు తాళాలు వేసి, అలాంటి వాళ్ళు సమాచారం మా MSPల ద్వారా మాకు అందిస్తే వాళ్ళందరినీ కూడా ఒక లిస్ట్ తయారు చేసి ఆ కన్సర్న్డ్ ఏరియాలో బీట్ని మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదేనండి. ఇంకా అలర్ట్గా ఉండడానికి మా యొక్క బీట్ని కూడా ఈ మధ్యన స్ట్రెంథనింగ్ చేశాం. నిందితురాల మీద ఏ సెక్షన్ కేసులు ఫైల్ చేశారు సార్? 379 ఐపీసీ అండి. 379 ఐపీసీ కింద మనం FIR నమోదు చేసి రిమాండ్కి పంపించాం. ఓకే, అపరిచిత వ్యక్తుల పట్ల ప్రయాణం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఎవరి వస్తువులకు వారే బాధ్యత వహించాలని సీఐ తిరుపతిరావు గారు తెలియజేశారు. కెమెరా పర్సన్ శ్రీనుతో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.